హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం బటర్ నాన్స్ తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం 2 కప్పుల మైదా తీసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల మైదా తీసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో తినే సోడా కొద్దిగా వేసుకోవాలండి. తరువాత ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. తరువాత పంచదార కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతటిని బాగా కలపాలి. దీన్నంతటిని ఈ విధంగా ఓన్లీ పెరుగుతో మాత్రమే మిక్స్ చేయాలండి, వాటర్ యాడ్ చేయకూడదు. ఈ విధంగా కలిపామండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. ఇప్పుడు ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితే నాన్స్ అంత మెత్తగా బాగా వస్తుందండి. పిండిని మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలపాలండి. ఓకే అండి, 1-5 నిమిషాలు పిండిని బాగా పిసికి ఈ విధంగా పెట్టామండి. ఇప్పుడు ముందుగా 1 ప్లేట్లో మైదాపిండిని ఈ విధంగా చల్లుకోవాలండి. ఇప్పుడు కలిపి పెట్టిన మైదాపిండిని ఈ విధంగా ఉండలుగా చేసి మనం స్ప్రెడ్ చేసిన ప్లేట్ పైన ఉంచాలండి. ఈ విధంగా అన్నిటినీ ఉండలుగా రౌండ్గా చుట్టేసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ని ఈ విధంగా అప్లై చేయాలండి కొద్దిగా. ఇప్పుడు వీటిపైన తడిగుడ్డను వేయాలండి. ఈ తడిగుడ్డను 1-35 నిమిషాలు ఈ విధంగా ఉంచాలి. కంపల్సరీ తడిగుడ్డ మాత్రమే వేయాలండి. ఓకే అండి, 35 మినిట్స్ తడిగుడ్డలో నానిపోయండి. చూసారు కదా, బాగా ఉబ్బిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కింద పొడి వేసుకొని, మనం మైదాపిండి పొడి వేసుకొని మనం ఉండలుగా చేసిన దానిపైన పెట్టి ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకోవాలండి. ఈ విధంగా చపాతీలాగా చేసుకున్న తర్వాత దీనికి వాటర్ అద్దుకోవాలండి 1 సైడ్. ఇప్పుడు దీన్ని పెనం పైన వెయ్యాలి. ఇప్పుడు దీన్ని 1-5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో ఉంచాలండి. ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి, చూసారు కదా. ఓకే అండి, 1 సైడ్ బాగా కాలిపోయింది. ఓకే అండి, నాన్స్ చక్కగా కాలిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్స్ రెడీ అయిపోయాయండి. మీరు ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. ఇది ఏ విధంగా వచ్చిందో మా ఛానల్లో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.